హలో మామ రెడీ ఉండురా వస్తున్న కంపెనీకి. ఆ సరే రారా. ఈ టైంలో పార్టీ ఏంట్రా బాబు? మామ మందురా, లెట్స్ డూ పార్టీ. హాయ్ రా. హాయ్ హాయ్ పదరా, వెళ్ళి కూర్చుందాం. అరే ఈ నాకౌట్ నేను నాక్ చేయాలంటే చిన్న గేమ్ ఆడాలి, ఆడతావా? అబ్బా మళ్ళీ ఇది ఏంట్రా బాబు, అసలే నా మూడ్ బాగాలేదంటే. ఓ అవునా, సరే అయితే నీ మూడ్ భుగించడానికే మూడు ప్రశ్నలు అడుగుతా, చెప్తావా? సరే ఏంటవి? తండ్రి కొడుకులు ఇద్దరు ఉంటారు, మూడు పెగ్గులుంటాయి, సమానంగా తాగుతారు, ఎలా? తండ్రి కొడుకులు ఇద్దరు మూడు పెగ్గులు ఎలా తాగుతారు? రెండు ఇప్పుడు తాగుతారు, మరో రేపు తాగుతారు. సమానంగా మూడు తాగేస్తారు నాన్న. రెండు పెగ్గుల్లో ఒకటి 1/2 చేసి తాగుతారా? నో నో. నువ్వే చెప్పురా. సింపుల్ రా, ఇది తండ్రి, ఇవి ఇద్దరు కొడుకులు. సో తండ్రి కొడుకులు ఇద్దరు మూడు పెగ్గులు సమానంగా తాగేస్తారు. ఓ మరి సెకండ్ క్వశ్చన్ ఏంట్రా? మన బాడీలో అన్ని పార్ట్స్ పెరుగుతాయిరా, ఒక్కటి తప్ప. ఏంటది? ఏమోరా తెలీదు, నువ్వే చెప్పు. గుడ్డురా. గుడ్డువా? అవును కనుగుడ్డు. ఓ నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఎలక్ట్రిక్ ఇంజన్ నార్త్ నుండి వస్తుంది, దాని పొగ ఎటు వెళ్తుంది? ఇది ఒక క్వశ్చన్ ఆరా, నార్త్ నుంచి వస్తుంది కాబట్టి నార్త్కే వెళ్తుంది. అక్కడే పెగ్గులు కాలేసావు. ఏంట్రా మరి, ఎలక్ట్రిక్ ఇంజన్కి పొగ వస్తుందారా? ఓ షట్. సరేరా, ఈ గేమ్లో నేను గెలిచాను కాబట్టి పార్టీ ఇస్తున్నా. లెట్స్ డూ పార్టీ. చియర్స్. ఏంటి వీడు తాగకుండా ఏం ఆలోచిస్తున్నాడు? ఏరా ఏం ఆలోచిస్తున్నావు? నాకు 10,000 కావాలరా. ఏ నా గర్ల్ ఫ్రెండ్ రియాకి మాట ఇచ్చారా పార్టీకి తీసుకెళ్తానని, డబ్బులు ఎవ్వరు ఇవ్వట్లేదు, వెళ్ళకపోతే తను ఫీల్ అవుతుంది. అయినా జాబ్ చేయనివాడికి ఎవడిస్తారు రా అప్పు? నేను ఇప్పుడు కూడా కంపెనీ ఎవరు లేరనే వచ్చాను నీ దగ్గరికి, అంతే. అందుకేరా దొంగతనం చేయాలని బలంగా ఫిక్స్ అయిపోయా. అరే మంది ఎక్కువే మాట్లాడుతున్నావురా. లేదురా బాగా ఆలోచించే ఫిక్స్ అయ్యా. ఏరా ఆ చైన్? నాదే, 24 క్యారెట్స్, మా నాన్న వేశారు. ఓ అవునా. అరే అరే ప్లీజ్ నీ చైన్ ఇవ్వవారా, మళ్ళీ 2 డేస్లో ఇచ్చేస్తాను ప్లీజ్. ఏరా నాకేసేసావా టెండర్? ఫ్రీగా మందు పోయిస్తున్నా కదా అని ఫ్రీగా చైన్ ఇమ్మంటే ఎలారా? అరే అరే ప్లీజ్ రా ప్లీజ్, మళ్ళీ 2 డేస్లో ఇచ్చేస్తారా ప్లీజ్. అరే అరే ప్లీజ్ రా ప్లీజ్ రా, మళ్ళీ 2 డేస్లో ఇచ్చే. సారీ రా, దీన్ని ఇవ్వడం కాదు కదా, కనీసం ఎవరిని టచ్ కూడా చేయనివ్వను, అర్థం చేసుకో. ప్లీజ్ రా, మళ్ళీ 2 డేస్లో ఇచ్చేస్తారా? చైతీరా. రే చెర్రీ, చాలా ఓపిక పట్టా, చివరిగా అడుగుతున్నా, ఇవ్వనంటే ఇదే నీ చివరి రోజు అవుతుంది. ఏరా భయపెడుతున్నావా? చచ్చినా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో, గుడ్ బాయ్. ఇక నువ్వే డిసైడ్ అయ్యాక నిన్ను చంపకపోతే చాలా తప్పు చేసినవన్న అవుతా.
ఈ టైంలో ఎవరు రా బాబు. హాయ్రా. ఏరా ఈ వేళ వచ్చావేంటి? నువ్వే వెళ్ళనివ్వలేదు కదరా, నిన్ను కూడా తీసుకెళ్దామని ఇక్కడే ఉన్నా. ఎక్కడికి రా చెప్తాను కానీ 1 కప్ కాఫీ. ఓకే తెస్తాను రా, కూర్చో. వీడేంటి ఈ టైంలో వచ్చి కాఫీ అడుగుతున్నాడు? ఒక 1 మినిట్ రా, ఇప్పుడే వస్తా. ఓకే ఓకే. ఓ ఇదంతా నా భ్రమణ. నువ్వు కాదురా, నువ్వు నేను. నువ్వు ఎలా వచ్చావు? ఆ మెయిన్ డోర్లో నుంచిరా. చాలా భయంగా ఉందిరా, ఈ భయంలో నవ్వు కూడా రావట్లేదు. భయం ఎందుకు? నిన్ను చూస్తే. ఏ ఎందుకు వచ్చావని? అలా సైలెంట్గా ఉండకురా, భయంగా ఉంది. ఎందుకు వచ్చావు చెప్పు. నేను చంపడానికి. వద్దురా ప్లీజ్ రా, నన్ను చంపకరా ప్లీజ్ రా. వద్దురా వద్దురా ప్లీజ్, నన్ను చంపకరా ప్లీజ్ రా ప్లీజ్. నన్ను చంపడం, నిన్ను చంపకపోవడం, ఈ రెండు నువ్వే చెప్తే ఎలా రా? రెండిట్లో ఒకటి నీది, ఒకటి నాది. వద్దురా ప్లీజ్, నన్ను చంపకరా. సరేరా, నేను మళ్ళీ 3 ప్రశ్నలు అడుగుతాను, అన్నిటికీ కరెక్ట్గా సమాధానం చెప్తే నేను వదిలేస్తాను. ఏంటి? సరేరా 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 సరేరా, కూర్చుందాం. అడిగే ముందు కాషన్, నువ్వు భయపడ్డా టెన్షన్ పడ్డా నేను చంపడం ఖాయం. సరేరా. నీ మొదటి ప్రశ్న, ఇంట్లో కరెంటు పోతే? కరెంటు పోతేనా? చెప్పేది పూర్తిగా విను. ఇంట్లో కరెంటు పోతే ఫస్ట్ స్టవ్ వెలిగిస్తావా, క్యాండిల్ వెలిగిస్తావా? క్యాండిల్. యువర్ కరెక్ట్ కాదు. మరి అగ్గిపెట్టె వెలిగిస్తాంరా ఎదవా. ఇక నీ 2వ ప్రశ్న, గాంతాత వాడని స్టిక్? లిప్స్టిక్. బానే ఉన్నాయిరా నీలో. ఇది నీ 7వ ప్రశ్న, నీ చేతుల్లోనే ఉంది, ఇది కరెక్ట్ చెప్తే నువ్వు సేఫ్. సరేరా. ఇటో చెట్టు ఉంటుంది, అటో చెట్టు ఉంటుంది, మధ్యలో కిల్మి అనేది ఉంటుంది. తుఫాన్ వచ్చి 2 చెట్లు కొట్టుకుపోయాయి, మధ్యలో ఏముంటుంది? కిల్మి. నమ్మక ద్రోహం చేసిన ప్రతి వాడికి మా సినిమా సెకండ్ హాఫ్లో షెబ్బి వెలుగు తగ్గినట్టే
వాడి లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. గుర్తుంచుకోండి.